భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుని వెంటనే తొలగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం అందే విధంగా చూడాల్సిన అధికారి కొత్తగూడెం నియోజకవర్గంపై ఎమ్మెల్యే కావాలని దృష్టి పెట్టడం, హెల్త్ డిపార్ట్మెంట్ ను తెలంగాణ రాష్ట్రంలో భ్రష్టు పట్టించిన శ్రీనివాసరావుని వెంటనే సస్పెండ్ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వానికి ఆదివాసీ సంఘాల డిమాండ్. జిల్లా అధికారి ఒక ఆదివాసి బిడ్డకు కావాలని బదిలీ చేయడంలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు పాత్ర ఉన్నది. ఈ పాత్ర దేనికంటే కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా హెల్త్కు చూసుకోవాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల మీద దృష్టి పెట్టడంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో శ్రీనివాస్ గారు ఎట్లా తిరుగుతావు మేము చూస్తాం. ఆదివాసుల నాయకత్వంగా మేము అడ్డుకుంటాం. లంబాడ హక్కుల పోరాట సమితి, గోండువాన ఎలకల హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నాయకోడ సంఘం, 14 సంఘాలతో మేము ఇవాళ పాలక ప్రభుత్వం మీద చేస్తున్నాం. ఈరోజు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న దయానంద స్వామి గారు, సామాజిక వర్గానికి చెందిన నాయకపూడి సామాజిక వర్గానికి చెందిన వారు ఎలాంటి కింది స్థాయి నుండి అంచెలంచెలకు ఎదుగుతూ ఈ రోజున డిఎంహెచ్ఓగా మరి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని ఎలాంటి నోట్స్ లేకుండా అత్యవసరంగా ఒక ఏదైతే ఇక్కడ పనిచేస్తే వాళ్ళ యొక్క బలం పెరుగుతుందనే ఉద్దేశంతో వారికున్న ఏదైతే వాళ్ళ యొక్క సామాజిక వర్గానికి ఒక ఆ పోస్టుని కట్టబెట్టడంలో మరి అంతర్యం ఏమిటి? ఎందుకంటే తెలంగాణ డైరెక్టర్ హెల్త్ డైరెక్టర్ గారు వారి యొక్క స్వార్థ బుద్ధితోటి ఇక్కడ రాబోయే ఎలక్షన్లో వారు ఇక్కడ నిలబడిన ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక సామాజిక వర్గంలో పనిచేస్తున్న డిఎంహెచ్ఓ ఆడు ఎవరైతే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి మనం ఎక్కడున్నా మన వాస్తవంగా మనల్ని ఇడగొట్టి విభజించి మనల్ని సర్వనాశనం చేసి మరి ఈ ఏజెన్సీ జిల్లాలో అగ్రవర్ణాలు మన ఆస్తులను మన సంపదను దోచుకుపోతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే రాజేష్ నాయక్ గారు ఆమెపై పలు అవినీతి ఆరోపణల వల్ల ఆమెను డిఎంహెచ్ఓ పదవి నుంచి తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి గిరిజన ఆదివాసీ బిడ్డ డాక్టర్ దయానంద్ గారు డిఎంహెచ్ఓగా పనిచేస్తూ ఉంటే అర్ధరాత్రి మరి అతన్ని డిఎంహెచ్ఓ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డాక్టర్ శిరీష గారిని మళ్ళీ డిఎంహెచ్ఓగా ఎందుకు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాను. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించారు.